జగన్ను నమ్ముకుంటే ఏపీ మునిగిపోవటం ఖాయమన్నారు కూటమి నేతలు. ఏలూరు జిల్లా నూజివీడులో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్, నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. వైఎస్ జగన్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడుకు చేసిందేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి విమర్శించారు. జగన్ కూడా ఏపీకి వరగబెట్టిందేమీ లేదన్నారు. ఏపీలో బాగుపడింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు వంగవీటి రాధాకృష్ణ. సిద్ధం అంటున్న జగన్ బటన్ నొక్కి ప్రజల సంక్షేమం పేరిట ఆయన ఎంత నొక్కాడో ప్రజలు ఒకసారి ఆలోచించాలని రాధాకృష్ణ కోరారు. ఏపీలో జరుగుతున్న ఈ ఎన్నికలు పేదలు ధనికుల మధ్య కాదని అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రికి పేదలకు జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. జగన్ రెడ్డి గారు సిద్ధం 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 అంటూ ఆయన సిద్ధం సిద్ధం అంటూ ఉంటారు. బట్టలు నొక్కుతానని చెప్పంటారు, బట్టలు నొక్కి ప్రజలకి సంక్షేమం చేశారని చెప్పంటారు. ఈ బటన్ నొక్కి 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 లోపల ఆయన ఎంత నొక్కాడో అని చెప్పి ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి మనం కోరుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాగుపడింది ఎవరిని చెప్పంటే కేవలం ఒక జగన్ రెడ్డి గారు. ఇవాళ పేదవాళ్ళకి ధనికులకి మధ్యన జరిగే యుద్ధం అని చెప్పంటా ఉన్నారు. కానీ ఇవాళ చూస్తే రాష్ట్రంలో అత్యంత ధనికుడికి సామాన్య ప్రజలకి జరిగే యుద్ధం అని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పంటున్నారు, ప్రజల భవిష్యత్తు అని చెప్పని చెప్పంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్ ముఖ్యమా జనం ముఖ్యమా అని చెప్పారు. జనం అనేది జన బలం అనేది మీరు చాటి చెప్పాలనుకోవడం మీరు అందరూ కోరుకుంటాము. మీరు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా నిల్చుంటే తప్పకుండా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సారథి గారికి మాకు 2004 నుంచి వ్యక్తిగతంగా నాకు సాన్నిధ్యం ఉండేది. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కొంచెమైనా తగ్గి మనము తగ్గైనా కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పోవాలంటే కలిసి ఇవాళ టీడీపీ పార్టీతో మన పవన్ కళ్యాణ్ కోరుతున్నారంటే అదొకటి ఏంటంటే ఆయనకు ఉండే జనాల మీద ఉండే ఇంట్రెస్ట్, అలాగే మన రాష్ట్రం డెవలప్ అవ్వాలనేది ఇంట్రెస్ట్. ఆయనకి ఒక్క ఛాన్స్ అంటే మీరు అందరూ కూడా ఆయనకు ఓటు వేసి సీఎం చేశారు. మళ్ళీ వచ్చి సీఎం అయిపోయినాక ఏం చేశాడు, మళ్ళీ వచ్చి డబ్బులు సంపాదించుకోవడానికే మళ్ళీ ప్లాన్ చేశారు. ఇవాళ అదే డబ్బులు పెట్టి మళ్ళీ ఎలక్షన్ నడుపుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీకు ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీలు ఇస్తే 2000 రూపాయలు ఇస్తారు. ఆ 2000 రూపాయలు అంటే మీకు ఇచ్చేది రోజుకి 90 పైసల రూపాయలు ఇస్తున్నారు. మీకు ఆ 90 పైసలు ఇచ్చి అసలు రోజుకి 90 కోట్లు సంపాదించుకునేదానికి రెడీ చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ సొంత నాన్న తమ్ముడిని చంపితే వాళ్ళ చెల్లెలకి దిక్కు లేదు. అలాంటిది మన రాష్ట్ర ప్రజలకి ఏమైనా దిక్కుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవాళ అభివృద్ధి లేదు, పరిశ్రమలు రావడం లేదు, యువతకి ఉద్యోగాలు లేవు, మహిళలకి రక్షణ లేదు. అందరు కూడా హ్యాపీగా లేదు. ఎప్పుడైనా కానీ అందరు ఆనందంగా ఉన్నారంటే అదే అభివృద్ధి కార్యక్రమం, అదే అభివృద్ధి జరిగినట్లు. ఎంత పవర్ ఉందనేది మనం కూడా గుర్తించాలి. అదేవిధంగా నూజివీడు కూడా మరి ఎప్పటి నుంచో నూజివీడు రంగా గారికి అనుభవం ఉంది. మరి అటువంటి అనుభవంలో మరి మనం ఎంతైనా మరి రాధాబాబు గారు ఇక్కడికి వచ్చారంటే మనం కూడా ఆలోచించి మరి సార్ గారిని మరి ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపించాలి. మరి